हे गाइस नमस्ते, वेलकम बैक टू यूट्यूब चैनल ना गेमिंग वर्ल्ड। सो गाइस ఈ వీడియో వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఉండబోతుంది, ఎందుకంటే గైస్ సో చాలా మంది గేమ్స్ అయితే ఆడుతున్నారు బట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. సో ఇప్పుడైతే మేము ఫీఫర్ ఆడుతూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు, బట్ ఇది వచ్చేసి పే టోర్నమెంట్స్, ఓన్లీ పే టోర్నమెంట్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా జరగబోతుంది. సో వచ్చేసి టీమ్ ఇండియా గేమింగ్ అన్నమాట. సో దీనిలో చాలా స్కాడ్స్ ఉంటుంది, దానిలో విన్ అయిన వాళ్ళకే ప్రైజ్ పూల్ ఉంటుంది. సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. సో ప్రైజ్ పూల్ వచ్చేసి మీకు 200 రూపీస్ విత్ ఈ సర్టిఫికేట్. సర్టిఫికేట్ కూడా వస్తుంది, దాని మీద ప్రింట్అవుట్ చేసుకున్నట్టయితే మీరు ఎక్కడ వాల్ స్కన్ పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ విన్నర్కి వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. సో విత్ ఈ సర్టిఫికేట్ కూడా ఈ సెకండ్ విన్నర్ కూడా వస్తుంది. సో ఓకేనా గైస్, ఈ సర్టిఫికేట్ ఇంతవరకు ఏ టీమ్ ఇండియా ఏ గేమింగ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మన టీమ్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తుంది ఈ సర్టిఫికేట్ అని వచ్చేసి. సో ప్రింట్అవుట్ చేసుకోవాల్సింది మీ వర్క్ అన్నమాట. సో ఓకేనా గైస్, సో ఇది వచ్చేసి మనకు ఈ గ్రూప్ వచ్చేసి మీరు ఫస్ట్లో మెయిన్లీగా మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మా గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. సో టీమ్ ఇండియా గేమింగ్ వచ్చేసి, సో అక్కడ వచ్చేసి మీరు లింక్ ప్రెస్ చేయగానే సో మా గ్రూప్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. సో అక్కడ జాయిన్ కాగానే సో మీకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు డేట్ వస్తుంది, అన్ని డేట్స్ అయితే వస్తాయి మీకు. సో ఒకసారి డిస్క్రిప్షన్ కూడా మీ గ్రూప్ డిస్క్రిప్షన్ కూడా చదవండి. సో ఓకేనా, సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు మనకు ఇంకా ఎండింగ్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ అప్పుడు టోర్నమెంట్స్ అన్ని దీనిలో అయితే ప్రొవైడ్ చేసిన జరుగుతుంది. సో ఓకేనా గైస్, సో మనకి ఇంకోటి వచ్చేసి ఈ సర్టిఫికేట్ ఇంతవరకు ఎవరు ప్రొవైడ్ చేయాలి, మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో వచ్చేసి మనకు ఈ మనకి ఇంకొకటి ఏంటిదా అంటే, సో ప్రైస్ పోల్ ప్రతిసారి చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇంటర్ఫీస్ కూడా చేంజ్ అవుతుంది. సో మాక్సిమం 40 రూపీస్కి 200 రూపీస్ అలా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ప్రతిసారి మేము పెడుతూనే ఉంటాం. సో రిజిస్ట్రేషన్ డేట్స్, క్లోజింగ్ డేట్స్ అవన్నీ పెడుతూనే ఉంటాం. సో గ్రూప్లో ఫాస్ట్లో ఉండాలి. సో మీరు ఎందుకంటే సో చాలామంది రిజిస్ట్రేషన్ ఫాస్ట్గా అయిపోతూనే ఉంటాయి. సో మాక్సిమం రిజిస్ట్రేషన్స్ మాక్సిమం తీసుకున్న 80 రిజిస్ట్రేషన్స్ తీసుకుంటాం రిజిస్ట్రేషన్స్. సో ఫాస్ట్గా మీరు జల్దీ చేయాలని కూడా జస్ట్ మీరు లింక్ ప్రెస్ చేసి సో గ్రూప్లో యాక్టివ్ ఉంటే చాలిపోతుంది. సో ఓకేనా గైస్, సో ఇది వచ్చేసి మనకు చాలామంది మా టీం వర్క్ చేస్తున్నాం. సో వచ్చేసి చాలా ఫాస్ట్ గ్రూప్ అన్నమాట. సో మీరు ఎర్నింగ్ అయితే పక్కా ఉంటుంది, ముందే చెప్తున్నాం. సో మీకు ప్రీ స్క్వాడ్ అంటే నలుగురులలో మీరు 10 రూపీస్ పెట్టుకున్నారు అనుకోండి ఈచ్ వన్, సో మీ స్క్వాడ్ ఎంట్రీ అయిపోతుంది. జస్ట్ 50 రూపీస్ ఫర్ ఎంట్రీ ఈ సార్ టోర్నమెంట్కి. సో ఫస్ట్ టోర్నమెంట్ వచ్చి 50 రూపీస్ ఎందుకు పెడుతున్నాం అంటే చాలామంది స్క్వాడ్ రూ వాళ్ళ పవర్ తెలుసుకోవాలనుకుంటారు. సో ఓకే 50 రూపీసే కదా పెట్టి ఒకసారి మనం ఆడదాం, 200 రూపీస్ ఎర్నింగ్ అయితే ఇట్లా దాంతో మళ్ళీ మీరు ఆడుకోవచ్చు అనమాట. సో విత్ ఈ సర్టిఫికేట్ అయితే పక్కా వస్తుంది, ఓన్లీ ఫర్ విన్నర్స్ అనమాట. సో ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్కే ఈ సర్టిఫికేట్ వస్తుంది, మిగతా ఎవరు కూడా రాదు. సో ఓకేనా, సో దీనిలో ఈ గ్రూప్లో ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి, సో చెప్పబోతున్నాను. సో ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, చాలామంది ఇంట్రెస్టింగ్ ఇవ్వబోతున్నారు. సో ఫస్ట్ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుందా అంటే ఇట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీకు ఏం చేస్తామంటే గ్రూప్లో రిజిస్ట్రేషన్ డేట్ స్టార్టెడ్, ఎంట్రీ ఫీజు మొత్తం మీకు పిక్చర్ వస్తుంది, రీసెంట్ స్టార్ట్ అని చెప్పేసి టైమింగ్ ఇస్తాం, ఎండింగ్ డేట్ వచ్చి టైమింగ్ ఇస్తాం, తర్వాత మీకు పిక్చర్ వస్తుంది. సో పిక్చర్ మేము చదువుకోవాలి. సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మీ టీమ్ నేమ్ మాకు పర్సనల్గా మెసేజ్ చేయాలి, పేమెంట్ ప్రూఫ్ మెసేజ్ మనకు స్క్రీన్ షాట్ పెట్టాలి. సో డైరెక్ట్ మేము ఏం చేస్తామంటే సో మీకు గ్రూప్లలో మీ గ్రూప్ నేమ్, సో మీ ప్లేయర్స్ నేమ్స్ అయితే ఇస్తాము. సో దానికి పోస్టర్ క్రియేట్ అవుతుంది. సో మీకు అప్పుడైతే ఎంట్రీ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. సో మీ ప్లేయర్స్ నేమ్స్ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి మనము సర్టిఫికేట్ ఎలా ఉందో చూసుకుందాము. సో చేసి మీరు ఇవ్వాల్సిన నేమ్ లేదు, గ్రూప్లోకి ఎంటర్ కావాలి. సో దాని తర్వాత మీ పే చేయాల్సిన మనీ స్క్రీన్ షాట్ మాకు పంపించాలి, టీమ్ నేమ్, టీమ్ ప్లేయర్స్ నేమ్స్ కూడా పంపించాలి, ఓన్లీ వాళ్ళే రావాల్సి ఉంటుంది. సో మీకు ఫిఫ్త్ ప్లేయర్ నేమ్ కూడా ఇవ్వచ్చు, మిస్ ఫార్చున్ మీ ఫోర్త్ ప్లేయర్ పోతే ఇట్లా ఈ ఎక్స్ట్రా ప్లేయర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, సో ఫస్ట్ మనం సర్టిఫికేట్ చూద్దాం ఓకేనా ఎట్లా ఉందని చెప్పేసి ఈ సర్టిఫికేట్. సో గైస్, ఇది వచ్చేసి మనకి ఈ సర్టిఫికేట్ అనమాట. సో టీఐజీ అంటే ఏం లేదు గైస్, టీమ్ ఇండియా గేమింగ్ అని ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చేసి టీఐజీ అని పెట్టేసినాం. సో ఇక్కడ వచ్చేసి టీమ్ ఇండియా గేమింగ్ సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్, దిస్ సర్టిఫికేట్ ఈస్ పవర్లీ ప్రజెంటెడ్ టు లెజెండ్ వైపర్ టీమ్ అనమాట. సో అక్కడ టీమ్ అని ఏం అవసరం లేదు. సో మీకు ఒక నేమ్ ఇస్తే అయిపోతే టీమ్ లెజెండ్ వైపర్ అయినా ఓపీ గేమింగ్ అనమాట, ఏదో ఒక నేమ్ ఇస్తే మేము అక్కడ ప్రజెంట్ చేస్తాం. సో ఓన్లీ టీమ్ నేమ్ వస్తుంది, సో ప్లేయర్స్ నేమ్ అయితే ఏం ఉండవు. సో ఇక్కడ వచ్చేసి కింద మా డీటెయిల్స్ అయితే రాసినాం. సో ఆల్ ఇండియా గేమింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి కొన్ని అయితే రాసినాం. సో ఇక్కడ ఫౌండర్ వాళ్ళు, సో యూట్యూబ్ ఛానల్ ఏంటి, మీడియా పబ్లిషర్స్ అవన్నీ రాసినాం. సో ఇక్కడ మా సిగ్నేచర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు మీడియా పార్ట్నర్స్ అంటే మీడియా పార్ట్నర్స్ ఏం లేరు, సో మేము పబ్లిష్ చేసిన మీడియాస్ అనమాట. సో ఎవరైతే ఈ విన్నర్స్ అయితే ఉంటారో, సో ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ విన్నర్కి ఇట్లా గోల్డ్ కలర్ వస్తుంది 1 అని, సో సెకండ్ వచ్చేసి సిల్వర్లో 2 అని వస్తుంది అంతే. సో ఇక్కడ మొత్తం సర్టిఫికేట్ మీరు ప్రింట్అవుట్ చేసుకున్నా కానీ మీ వాల్స్కి అయినా గేమింగ్లో ఒక సర్టిఫికేట్ వచ్చినట్టు అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంకోటి ఏంటి అంటే, సో ఎవరైతే మనకు విన్నర్స్ అయితే ఎవరైతే ఉంటారో, సో టాప్ 10 మన ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరికి 10 టైమ్స్ వస్తాయో. సో ఫస్ట్ విన్నర్ 10 టైమ్స్, ఆఫ్కోర్స్ ఇప్పుడు 1 ఫస్ట్ విన్నర్ సర్టిఫికేట్ ఇది అనుకోండి. సో ఇది 10 టైమ్స్ మీకు కనుక వచ్చింది అనుకోండి, సో మీకు 5 ఎంట్రీస్ ఫీ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు 10 సర్టిఫికేట్ మాకు స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత, సో మాకు ఏంటంటే
సో మేము వెరిఫై చేసిన తర్వాత మీకు 5 ఎంట్రీస్ ఫ్రీ అయితే ఉంటాయి, మీ స్క్వాడ్కి 5 ఎంట్రీస్ ఫ్రీ అయితే ఉంటాయి. సో సెకండ్ విన్నర్ వచ్చేసి 2 ఎంట్రీస్ ఫ్రీ అయితే ఉంటాయి, ఓకేనా? సో సెకండ్ విన్నర్ వచ్చేసి 10 టైమ్స్ మీ సర్టిఫికేట్ గెలవాలి. సో కంటిన్యూగా అవసరం లేదు, కంటిన్యూగా విన్ అయ్యే కాకపోయినా ఏం కాదు, సో ఎప్పుడో ఒకసారి మధ్యలో ఒకసారి మిస్ అయినా ఏం కాదు. సో 10 టైమ్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు అయితే 2 టైమ్స్ ఎంట్రీ ఉంటాయి. సో 10 టైమ్స్ మన 1 ఫస్ట్ విన్నర్కి అయితే సో 5 ఎంట్రీస్ ఫ్రీ అయితే ఉంటాయి. సో మీరు పేఆర్సీ వస్తుంది డైరెక్ట్లీ. సో సక్సెస్ఫుల్లీ ఎంట్రీ చేయడానికి అయితే మేము పెడతాం, ఓకేనా? సో వచ్చేసి ఇదన్నమాట టాపిక్. సర్టిఫికేట్ అయితే ఇప్పుడు ఇల్లు ఎట్లా ఎట్లా అయితే ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి మాకు మాతో పార్ట్నర్షిప్ చేయాలంటే ఒక వీడియో వస్తుంది, సో ఆ వీడియోలో కూడా మేము చెప్తాం. సో పార్ట్నర్ మాకు ఎలా ఉండాలి, సో టీమింగ్ గేమింగ్ పార్ట్నర్ ఎలా అవ్వాలని చెప్పేసి సో ఇంకో వీడియో అయితే వస్తుంది, సో మిస్ కాకండి, ఓకేనా? సో ప్రజెంట్ ఇప్పుడు మనకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ మన గ్రూప్లో ఎట్లా పెడతాం ప్యాటర్న్ అది రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి చెప్తాను అన్నంగా. సో అది ఎట్లా పెడతాం అని చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో గైస్ అదేనమాట ఇదేనమాట. సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 50 రూపీస్ పర్ ప్రీ స్క్వాడ్ అనమాట. సో టీఐజీ టీమ్ ఇండియా గేమింగ్ అని ఒక లోగో అయితే ఉంటుంది. సో ప్రైస్ పూల్ వచ్చేసి ఫస్ట్ విన్నర్ 200 రూపీస్ అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈ ప్రొవైడ్ ఈ సర్టిఫికేట్ ఫర్ విన్నర్స్ ఓన్లీ విన్నర్స్కి అయితే ఉంటుంది. సో పార్టిసిపేషన్ మిగతా వాళ్ళకైతే ఇవ్వాలకైతే ఉండదు ఈ సర్టిఫికేట్. సో అందుకే మేము విన్నర్స్ని 10 టైమ్స్ విన్ అయితే ఇట్లా మీకు ఎంట్రీస్ ఫ్రీ అయితే ఉంటుంది. సో ఓకేనమాట. ఓకే సో ఇవి వచ్చేసి మీకు ప్రైస్ పోలు ఎంట్రీ ఫీజ్ చేంజ్ అవుతూనే ఉంటుంది, ఓకేనా? సో డోంట్ మిస్ ఇట్ గైస్. ప్రతి ఒక్కటి మీరు చూడాల్సి ఉంటుంది గ్రూప్లలో. సో రూల్స్ వచ్చేసి ఏం లేదు, క్లాస్ కోడ్ రూమ్ అయితే పెడితే అన్లిమిటెడ్ అమో ఉంటుంది. సో అన్లిమిటెడ్ అమో అంటే మీరు అన్లిమిటెడ్ వేసుకోవచ్చు గ్లూవల్స్ అయినా ఏదైనా. సో ఇది వచ్చేసి నో క్యారెక్టర్ స్కిల్స్, ఎందుకంటే క్యారెక్టర్ స్కిల్స్ ఏంటంటే క్రోనో ఇవన్నీ వేస్ట్ చేస్తారు కాబట్టి సో అది పెట్టడం జరగలేదు. సో చాలామంది డిస్టర్బ్ అవుతారు కాబట్టి సో మేము క్యారెక్టర్ స్కిల్స్ ఆఫ్ చేసినాం. సో మూమెంట్ స్పీడ్ వచ్చేసి 100, మా నార్మల్ వచ్చేసి 100 పెడతాం. సో ఎవరైనా మీకు రిక్వెస్ట్ చేసినారు అనుకోండి 2 టీమ్స్ నుంచి రిక్వెస్ట్ వస్తేనే సో 125 అయితే మేము పెడతాము. సో ఒక టీం నుంచి వస్తే గిట్ల మేము వేరే టీంని అడగాము. సో వాళ్ళు మేము అడుగుతాము సో మీకు 125 మూమెంట్ ఓకేనా అంటే సో పెడతాం, లేకుంటే ఒకటి టీం ఒప్పుకున్నదంటే మేము పెట్టము, ఓన్లీ 100 అయితే పెడతాం. సో వీ అప్లోడ్ ఈ సర్టిఫికేట్ ఇన్ అవర్ మీడియా. సో ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఉన్నాయో సో మాకు ఆ పేజ్ అయితే ఉన్నది. సో టీమ్ ఇండియా గేమింగ్ సో ఆ ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ వచ్చేసి ఆ ఫోటోస్ సర్టిఫికేట్ ఫోటోస్ వచ్చేసి సో మేమైతే మా మీడియాలలో అప్లోడ్ చేసుకుంటాం అనమాట, ఓకేనా? సో వచ్చేసి మాకు మీ సర్చ్ చేసినా కానీ మీ సర్టిఫికేట్స్ అయితే వస్తాయి, ఓకేనా? సో నో ఇంకోటి వచ్చేసి నో నెట్వర్క్ ఇష్యూ, నో రీమ్యాచ్, నో గ్రెనేడ్స్. సో గ్రెనేడ్స్ అయితే పక్క మీరు వేసిరండి. సో మీ టీం ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతుంది. సో మేము 5 మెంబర్స్ స్పెక్టేట్లో ఉంటాము, సో ఓకేనా? సో ఇంకోటి వచ్చేసి నో స్పెక్టేటర్స్, ఎవరు కూడా స్పెక్టేట్ చేయకూడదు. సో మా టీం మెంబర్స్ ఓన్లీ స్పెక్టేట్ చేస్తారు మిమ్మల్ని, ఓకేనా? సో ఓన్లీ మా టీం వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. సో 5 మెంబర్స్ కంటే ఎవరైనా ఎక్స్ట్రా వస్తే ఇట్లా సో మేము డైరెక్ట్లీ రిమూవ్ చేస్తాం, ఓకేనా? సో నో రూల్స్. ఇంకొకటి వచ్చేసి అంటే మీ నెట్వర్క్ ఇష్యూ ఉంది బ్రో, మేము ఎగ్జిట్ అయిపోయిన గేమ్ అంటే మాకు మళ్ళీ రీమ్యాచ్ అయితే 100% ఉండదు. అసలు రీమ్యాచ్ అయితే ఉండదు. సో మీ టీం గేమ్ ఒక్కళ్ళు ఆఫ్లైన్ అయినా మొత్తం టీం ఆఫ్లైన్ అయినా కానీ నో రీమ్యాచ్, విన్ అయిన మ్యాచ్ వాళ్ళకే ఇస్తాం, ఓకేనా? సో ఓకే. ఇంకోటి వచ్చేసి నో రూల్స్ షుడ్ బి ఫాలోడ్ అయ్యేది. ఏమైనా గొడవలైనా కానీ ఏమైనా మీరు ఎమోట్స్ చేసినా కానీ ఏదైనా కానీ మాకైతే అసలు మాకు సంబంధించిన ఏం జరగవు. సో మీరు ఎమోట్స్ ఏమైనా వేసుకోవచ్చు. సో ఓన్లీ గ్రనేడ్స్ అలౌ లేవు. ఇంకా మీతో ఏం ఇట్లా మేము రూల్స్ అయితే ఏమేమి చెప్పినామో సో అయితే అలా ఉండదు. సో మీతో ఏం చేసుకున్నా కానీ మీ మాకైతే సంబంధం ఉండదు, ఓకేనా? సో ఇంకేం చేసుకున్నామో సంబంధం ఉండదు. గ్రూప్లో అయితే మేము అడ్మిస్ అయితే ఉంటాము, ఓకేనా? పేమెంట్ వచ్చేసి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అయితే ఉన్నది, అవైలబుల్గా ఉన్నాయి. సో నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ మీడియా వచ్చేసి ఇక్కడ ఉంది, ఓకేనా? సో అయితే మాకు ప్యాటర్న్ అనమాట. సో రీసెంట్ డేట్ వచ్చి మీకు గ్రూప్లో డైరెక్ట్లీ మెసేజ్ చేస్తాను అనమాట. రీసెంట్ స్టార్టెడ్ టుడే, టైమింగ్ వచ్చేసి అది. సో మాకు క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇంకోటి ఒక అట్లయితే ఇస్తాము. సో ఫాస్ట్గా అయిపోతే ముందే చెప్తున్నా. సో మీరు కూడా ఫాస్ట్గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు నేమ్స్ ఇచ్చేసి మేము డైరెక్ట్లీ అయితే ఉంటుంది, ఓకేనా? సో ఓన్లీ పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే అనమాట, ఓకేనా? ఇదైతే ఎంట్రింగ్ ఫీజు అనమాట. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి ప్రతిసారి చేంజ్ అవుతుంది అండ్ ప్రైస్ పూల్ కూడా మీకు చేంజ్ అవుతుంది, ఓకేనా? సో ఈ సర్టిఫికేట్ అసలు చేంజ్ కాదు. సర్టిఫికేట్ చేంజ్ అయిందంటే మేము చెప్తాము. సో సర్టిఫికేట్ చేంజ్ అయింది, ప్యాటర్న్ వచ్చేసి ఇదని చెప్పేసి చెప్తాము. సో ఆ సర్టిఫికేట్ అసలు చేంజ్ కాదు, ఓకేనా? సో వచ్చేసి ఇదన్నమాట. సో టోర్నమెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జల్దీ ఫాస్ట్గా ఎంట్రీ కావండి, సో ఓకేనా? సో ఓకే. ఇంకోటి వచ్చేసి మీకు 10 సర్టిఫికేట్స్ వచ్చినాయంటే సో మీకు ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది. సో సెకండ్ విన్నర్కి వచ్చేసి 2 టైమ్స్ ఎంట్రీ అయితే ఫ్రీ అయితే ఉంటుంది మీ స్క్వాడ్కి, ఓకేనా? సో ఓకే గైస్. ఇంకోటి వచ్చి మీ మనకు పార్ట్నర్షిప్ కావాలనుకుంటే ఇట్లా మీకు ఇంకో వీడియో వస్తుంది. సో దాని అయితే ఫాలో అవ్వండి. సో జల్దీ జల్దీ ఎంట్రీ కానీ ఇప్పుడు ఇవాళ మనకు సండే, ఈ సండే అయితే టోర్నమెంట్ అయితే ఉంది. సో మిస్ కాకుండా మీరు టోర్నమెంట్ పార్టిసిపేట్ చేయాలంటే కింద నెట్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి రేపు రిలీజ్ చేస్తాం. సో జల్దీ జల్దీ ఫాలో అవ్వండి అన్న, ఓకేనా? సో ఫాలో కాదు డైరెక్ట్లీ మన గ్రూప్లో జాయిన్ అయిపోండి, ఓకేనా? సో ఓకే గైస్. సో గైస్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే
సో మీకు ఏ టీం వర్సెస్ ఏ టీం సో రీసెంట్స్ కంప్లీట్ అయిపోయినాక తర్వాత సో వితిన్ 1 అవర్లో మీకు డేట్ వస్తుంది ఏ టీం వర్సెస్ ఏ టీం అని వచ్చేసి సో ఆ రిలీజ్ అయితే అయిపోతుంది సో ఏ టీం వర్సెస్ ఏ టీం జరుగుతుంది సో సెమీఫైనల్స్కి మళ్ళీ ఇంకొక 1 అవర్ తర్వాత సెమీఫైనల్స్లో ఏ టీం వర్సెస్ ఏ టీం జరుగుతుంది సో ఫైనల్స్ ఏ టీం వర్సెస్ ఏ టీం కూడా జరుగుతుంది మేము చెప్తాము సో ఓకేనా సో అదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో టైం టు టైం ఉండాలి సో మీకు ఏ టీం వర్సెస్ ఏ టీంలో మీకు టైమింగ్ కూడా ఇస్తాము సో ఒక ఫోటో వస్తుంది ఏ టీం వర్సెస్ ఏ టీం అని చెప్పేసి టీం నేమ్ విత్ టీమ్ నేమ్ వస్తుంది ప్లస్ మీకు టైమింగ్ దాని కింద టైమింగ్ వస్తుంది సో అదన్నమాట సో ఆ టైమింగ్ మీరు ఉండాలి 5 మినిట్స్ ముందు మీకు రూమ్ ఐడి పాస్వర్డ్ వస్తుంది సో దాని తర్వాత మీకు 5 మినిట్స్ వెయిట్ చేస్తాం దాని తర్వాత ఇంకొక ఎక్స్ట్రా 5 మినిట్స్ వెయిట్ చేసిన దాని తర్వాత మేము అయితే స్టార్ట్ చేస్తాం సో ఎంత ప్లేయర్స్ వచ్చినాక మేము స్టార్ట్ చేస్తాం ఓకేనా సో ముందే మీరు ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉండగా మాకు కాల్ చేయండి సో మేము మ్యాక్సిమం 5 మినిట్స్ టు 10 మినిట్స్ వెయిట్ చేయడానికి అయితే ఉంటుంది ఓకేనా సో ఇదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో ఓకేనా గైస్